हेलो एवरीवन, वेलकम टू माय चैनल। सो थंबनेल चूसी मीकु अर्थमैపోయింటది వీడియోలో ఏం చెప్తున్నాను అనేది। ఎస్, మనకు బోర్డ్ లేకపోయినా, టైపాడ్ లేకపోయినా, లైటింగ్ ఎఫెక్ట్ సరిగా లేకపోయినా మనం ఎఫెక్టివ్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు। సో ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది। ఆన్లైన్ క్లాసులు ఎవరైతే తీసుకుంటున్నారో, స్కూల్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ, సో ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో స్టార్ట్ అయినాయి కాబట్టి, సో ఇంట్లో బోర్డ్ లేకపోయినా మనం ఈజీగా ఆన్లైన్ క్లాసులో ఎఫెక్టివ్గా చెప్పుకోవచ్చు। సో దానికి కావాల్సి మనకు ఓన్లీ ఇది తెలుసు అందరికీ, ఫ్రిడ్జ్లో ఉండే ట్రే, ఫ్రిడ్జ్లో ఉండే ట్రే, జస్ట్ అదొకటి మనకు, చిన్న టార్చ్ లైట్ ఏదైనా ఉంటే తీసుకోండి ఇంట్లో। సో ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తాను మీకు। సో చూడండి, ఇక్కడ సేమ్ హైట్లో ఒక రెండు డబ్బాలు తీసుకున్నాను। ఇక్కడ సేమ్ హైట్లో ఉండాలి రెండు డబ్బాలు మనకు, లేదంటే హైట్కి వేరే ఏదైనా పెట్టుకున్నా పర్లేదు। సో ఈ డబ్బాల మీద నేను ఇలా రాసి ఇలా సెట్ చేశాను। సెట్ చేసిన తర్వాత కింద మనం ఏదైతే క్లాస్ చెప్పాలనుకుంటున్నామో ఆ పేపర్స్, ఆ నోట్స్ కింద పెట్టుకోవాలి। సో మనం ఏదైతే క్లాస్ చెప్పాలనుకుంటున్నామో ఆ మొబైల్ ఇక్కడ కెమెరా ఆన్ చేసి ఇక్కడ పెట్టేసుకొని, సో మనకి లైటింగ్ ఇంట్లో ఉన్న లైటింగ్ ఎఫెక్టివ్గా సరిపోదు అనుకుంటే మనం ఏం చేసుకోవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు। టార్చ్ లైట్ ఆన్ చేసి జస్ట్ మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తామనుకోండి। ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ మొబైల్లో కెమెరా ఆన్ చేశాను। మొబైల్లో మనం ఏదైతే క్లాస్ లింక్ ఉంటుందో, జూమ్ మీటింగ్ అలాంటివి మనం ఆన్ చేసుకొని, బ్యాక్ కెమెరా ఓపెన్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని, జస్ట్ మనం ఇక్కడ ఇక్కడ రాస్తున్నాం అనుకోండి, సపోజ్ ఏదైనా రాస్తున్నాం, వై ఈజ్ ఈక్వల్ చూడండి, ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా మనకు ఫోన్లో కనిపిస్తుంది। జస్ట్ మనం ఈ స్క్రీన్ షేర్ చేసేస్తే అయిపోతుంది। చూడండి, ఇక్కడ ఇలా టార్చ్ లైట్ సెట్ చేసుకొని, సో మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఆ ఫోన్ ఇక్కడ సెట్ చేసుకొని, చూడండి మనం కింద ఏది రాసినా నీట్గా నీట్గా కనిపించేస్తుంది। సో లేదు, రాసిన నోట్స్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా మనం ఏదైతే నోట్స్ కింద పెట్టుకుంటామో, సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని నీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు। చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బోర్డు ఉండాల్సిన అవసరం లేదు, ట్రైపాడ్ అవసరం లేదు మనకు, లైటింగ్ ఎఫెక్ట్ కూడా లేకపోయినా మనం క్లియర్గా మనకు ఒక టార్చ్ లైట్, ఈ ఫ్రిడ్జ్లో ఉండే ట్రేతోనే ఎఫెక్టివ్గా క్లాస్ చెప్పొచ్చు। మనం డార్క్ రూమ్లోనే సరే, ఇంట్లో లైటింగ్ అంతా ఆఫ్ వేసి మనం ఒక్క టార్చ్ లైట్ పెట్టుకున్నా చాలా క్లియర్గా కనిపిస్తుంది। సో జస్ట్ ఒక టార్చ్ లైట్, ఈ ట్రే ఉంటే చాలు మనం ఎఫెక్టివ్గా క్లాస్ అయితే చెప్పొచ్చు। ఓకే, సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే మన ఫోన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది కదా, మనం క్లాస్ చెప్తున్నప్పుడు ఆడియో కూడా ఇంపార్టెంట్. సో ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, మనకు బ్లూటూత్ లేకపోయినా మైక్ లేకపోయినా మన ఫోన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, వీడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఆడియో వీడియో క్లియర్గా ఉన్నప్పుడు మన క్లాస్ అనేది ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ రెండు బాగున్నాయి, దీంట్లో ఆడియో బాగుంది, వీడియో బాగుంది. సో దీంతో మనం చాలా ఎఫెక్టివ్గా క్లాస్ అయితే చెప్పొచ్చు అనిపిస్తుంది నాకు. సో చాలా కూల్గా ఒక ప్లేస్లో కూర్చొని మనం క్లాస్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్, మనీ సేవింగ్ కూడా, ఎందుకంటే మనకు మినిమం బోర్డు కొనాలంటే ఒక 1000 రూపీస్, ట్రైపాడ్కో 1000, అండ్ ఆ రెండు కొన్నా కూడా లైటింగ్ ఎఫెక్ట్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ క్లాస్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ ఇంకా ఈ మైక్లు, బ్లూటూత్లు ఇవన్నీ లేకపోయినా కూడా మనం చాలా ఎఫెక్టివ్గా క్లాస్ అయితే తీసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. సో చూడండి, ఒకసారి ఇలా నేను ఇంట్లో మొత్తం లైటింగ్ మొత్తం ఆపేసాను, అంటే డార్క్ రూమ్లో అయినా సరే మనకు ఒక టార్చ్ లైట్, ఈ ట్రే ఉంటే మనం క్లాస్ చెప్పుకోవచ్చు. సో ఇంట్లో పవర్ ఉన్నా లేకపోయినా, లైటింగ్ ఎఫెక్ట్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా మనం క్లాస్ అనేది ఎఫెక్టివ్గా చెప్పుకోవచ్చు. సో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం కింద ఏదైతే నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది మన మొబైల్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా అండి, వితౌట్ బోర్డు, వితౌట్ ట్రైపాడ్, వితౌట్ లైటింగ్ ఎఫెక్ట్ మనం చాలా ఎఫెక్టివ్గా క్లాసెస్ తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ ఐడియా మాకు మా కొలీగ్ ఒకసారి చెప్పాడు, ఒక పిక్ షేర్ చేశాడు. సో దాన్ని చూసి నేను ఇలా ట్రై చేశాను, బట్ అక్కడ నాకు టార్చ్ లైట్ అయితే కనిపించలేదు, టార్చ్ లైట్ లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ అనిపించింది. సో ఏం చేయాలని ఆలోచించి లైటింగ్ కోసం నేను ఇక్కడ చూడండి, టార్చ్ లైట్ లేకపోతే మనకు కింద మన ఫోన్ షాడో అనేది ఇక్కడ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, సో లైటింగ్ ఎఫెక్ట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అలాగే మనం టార్చ్ లైట్ పెట్టామనుకోండి, సో షాడోస్ ఏవి కనిపించట్లేదు, క్లియర్గా ఉంది చూడండి, షాడోస్ ఏవి కనిపించకుండా చాలా క్లియర్గా ఉంది. సో చాలా ఎఫెక్టివ్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో నచ్చితే ఫాలో అవ్వండి.